కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థులు ఫైనల్ ఆ మూడు సీట్లపైనే సస్పెన్స్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సీఎం జగన్ దూకుడు పెంచుతున్నారు రాబోయే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు దీనిలో భాగంగానే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు గెలుపు గురాలకే టికెట్లు ఇస్తానని ప్రకటించి జగన్ దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను జగన్ ఫైనల్ చేసినట్లుగా సమాచారం ఇప్పటికే విజయవాడకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారని తెలుస్తోంది విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన జగన్ మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఫైనల్ చేసినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి మూడు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలే తిరిగి పోటీ చేయనున్నారు గుడివాడ కొడాలి నాని గన్నవరం వలభనేని వంశీ నందిగామ మొండితోక జగన్మోహన్ రావు జగ్గైపేట సామినేని ఉదయభాను తిరువూరు రక్షణ నిధి నూజివీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు పెనమలూరు పార్థసారథి పామర్రు కైలే అనిల్ కుమార్ల పేర్లు ఖరారైనట్లు సమాచారం ఇక బందరు నియోజకవర్గం నుంచి పేర్ని నాని స్థానంలో ఆయన కుమారుడు పేర్ని కిట్టు రంగంలోకి దిగుతున్నారు ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు ఇక మిగిలిన మూడు స్థానాలపై సస్పెన్స్ నెలకొంది మైలవరం నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తిరిగి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించినప్పటికీ ఆ సీటును మంత్రి జోగి రమేష్ కూడా ఆశిస్తున్నారు దీంతో వీరిద్దరి ఎమ్మెల్యేల మధ్య పోరు నెలకొంది గత కొంతకాలంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు మైలవరంలో జోగి రమేష్ స్థానికం కావడంతో ఆయన అక్కడ నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నారు ఒకవేళ మైలవరం టికెట్ జోగి రమేష్ కు కేటాయిస్తే పెడన నియోజకవర్గం నుంచి ఎవరు బరిలో ఉంటారనేది తెలియాల్సి ఉంది ఈ రెండు నియోజకవర్గాలపై పార్టీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపై పార్టీ అసంతృప్తితో ఉందని సమాచారం ఇటీవల పార్టీ జరిపిన సర్వేల్లో ఆయన వెనుకంజలో ఉండడంతో దూలం నాగేశ్వరరావుకు టికెట్ దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి మైలవరం పెడన కైకలూరు ఈ మూడు నియోజకవర్గాల మినహా మిగిలిన అన్ని స్థానాలలో అభ్యర్థులను జగన్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం మరి వీరిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయేమో చూడాలి